కొన్ని విధి విధానాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దే పరిస్థితుల్లో ప్రాసెస్లో అసలు ఉన్నదే అంటే ఉన్న నాలుగు కొండ నాలుగు కూడా మన కొండ నాలుగు ముందు ఉన్న నాలుగు కూడా పోయింది. ఇట్లాగా సమస్య ఎక్కడ ఉంది అంటే మేము ఒక సమస్యని పరిష్కరించబోయి ఇంకా జటిలం చేసేసింది వైసీపీ ప్రభుత్వం. దీంట్లో మేము చూసుకుంది, మాకు అర్థం చేసుకుంది. ఇంకొత్త సమస్య నిన్న ఏమొచ్చిందంటే మళ్ళీ మా దృష్టికి దాదాపు రాష్ట్రంలో 3 లక్షల లారీలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాలోనే 45,000 లారీలు ఉన్నాయి. ఇవన్నీ సిమెంటు ఇసుక రవాణాకు సంబంధించినవి. దీంతోపాటు కేవలం ఇసుక మీదే ఉన్నవి దాదాపు 6,000 లారీలు. ఒక్కొక్క లారీ యజమానిని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళు క్లీనర్గా ప్రారంభమై ఓనర్గా దాన్ని డ్రైవర్ అయ్యి ఆ తర్వాత ఓనర్గా అవ్వడానికి వాళ్ళు దాదాపు 3 దశాబ్దాలు ఇస్తున్నారు. కొంతమంది 2007లో కొన్ని లారీలు కొనుక్కున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా కొనుక్కుంటే ఈ రోజున ఇసుక రవాణాయే నిలిచిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడిపోయారు. వాళ్ళు పోనీ పడిపోతే పోనీ ఏం చేద్దాం, వీళ్ళని ఆదుకుందామంటే ఎంత లోపభూయిష్టంగా అయిపోయింది వైసీపీ ప్రభుత్వ విధానం అంటే ముఖ్యంగా ఇసుక సంబంధించి. కృష్ణా జిల్లాలో ఇన్ని లారీలు ఉంటే ఏ ఇసుక రీచుల్లో అక్కడి నుంచి తీసుకోవాల్సిన దీన్ని ఇక్కడ ఈ జిల్లాలకు పరిమితం చేయకుండా పక్క జిల్లాల నుంచి అక్కడి నుంచి లారీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లారీలని వ్యాపారం లేకుండా చేసేసి అంటే అతలాకుతలం చేసేస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే విపరీతమైన ఆవేదన ఉంది. దానికి తోడు వైసీపీ ప్రభుత్వం చేసే విధి విధానాలు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విధి విధానాలు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి, ఉన్న ఉద్యోగాలకి అదనంగా ఇంకొన్ని ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఉన్న ఉద్యోగాలను తీసేసి. ఉదాహరణకి మీకు ఈ రోజున ఒక జీవో నిన్న మాట్లాడుతుంటే మన లారీ ఓనర్స్ మన ఇసుక ఓనర్స్ మాట్లాడుతూ ఉంటే మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చారు. మా 6,000 లారీలకే పని లేదు, ముఖ్యంగా వారికి పని తీసేసి ఈ జీవో నెంబర్ ఈ 486 అని చెప్పి కొత్తది ఏం పెట్టారంటే దీంట్లో ఇంకో కొత్తగా ఇంకొక 6,000 లారీలు మేము అదనంగా మేము ఇస్తున్నాం. ఇది సంతోషం. అన్ఎంప్లాయిడ్ యూత్కి అన్ని వర్గాల వాళ్ళకి ఉన్న ఉద్యోగాలు కోల్పోకుండా అదనంగా ఉద్యోగాలు కల్పించి నిజంగా ఎవరైనా ఆహ్వానించదగ్గది. అలా కాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్న 6,000 లారీలు ఇసుక లారీలని పక్కన వాళ్ళకి పనిలోంచి ఉపాధి నుంచి తీసేసి మరి ఎవరికి లబ్ధి చేయడానికి మళ్ళీ కొత్తగా 6,000 లారీలు మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే ఉన్న 6,000 లారీలకి ఉపాధి కల్పించిన తర్వాత ఇంకో అదనంగా ఇవ్వచ్చు, సంతోషం నిజంగా. 6,000 మందికి ఉపాధి కల్పించడానికి కొన్ని 100,000 మందిని తీసేసి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, ప్రతిసారి చూస్తూ ఉంటాయి. దీంట్లో ఇంకొక విచిత్రమైన పద్ధతి ఏం రాశారంటే దీంట్లో ఇక్కడ హైలైటెడ్ మీరు ఇక్కడ దీన్ని దృష్టి పెడితే ఇక్కడ డివైజ్ ఏ ప్రాసెస్ విచ్ సజెస్ మినిమం పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. అంటే అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని జిఎస్టీ కౌన్సిల్కి అసలు ట్యాక్స్ ఎంత కట్టాలి ఒక్కొక్క వస్తువు మీదని అందరు కూర్చుని తీసుకుని నిర్ణయానికి విరుద్ధంగా ఉంది. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అసలు ట్యాక్స్ ఎలా తక్కువ కట్టిద్దాం, ప్రభుత్వ పని ట్యాక్స్ కలెక్ట్ చేయటం. ఒకవేళ ఈ 6,000 మంది లబ్ధిదారులకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలి అంటే ఆ భారం ప్రభుత్వం తీసుకోవాలి. 6,000 మంది తరపున జిఎస్టీ ప్రభుత్వం కట్టాలి, కానీ అసలు జిఎస్టీ కట్టకుండా తగ్గించే మన తక్కువ కట్టే విధి విధానాలను ఆలోచించండి. జీవోలో రాశారు ఈ జీవో నెంబర్ 486. ఇది నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి, జిఎస్టీ కౌన్సిల్కి, ఫినాన్స్ మినిస్టర్కి, అవసరమైతే అమిత్ షా గారికి కూడా దీన్ని నేను పంపిస్తాను. దీన్ని అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వీరు నిజంగా 10 ఉద్యోగాలు కల్పించడానికి కొన్ని 10,000 మందిని ఉద్యోగాలను పక్కన తీసే ఉపాధి తీసేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న కూడా రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిసారు, మాకు హైకోర్టు కావాలి అని.
రాయలసీమ నుంచి ఎక్కువ మంది మన ముఖ్యమంత్రులు వచ్చారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజుకి మన సమస్యలు తీరలేదు. రాజధాని ఉందో లేదో తెలియదు. బొత్స గారు ఈ రోజుకి కూర్చోబెట్టి అది వెంగ వెటకారంగా మాట్లాడటం, మీ కోపాలు తాపాలు ఉంటే పొలిటికల్ పార్టీస్ మీద పెట్టుకోండి. అంతేగాని మీరు తీసుకున్న నిర్ణయాలు వెనక కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మర్చిపోవద్దు. ఈరోజున హైకోర్టు కూడా నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి హైకోర్టులో కనీసం టీలు ఇవ్వడానికి కూడా పరిస్థితులు లేవు, వాళ్ళకి బెంచ్లు లేవు కూర్చోవడానికి, సరైన వసతులు లేవు. అందుకనే స్పష్టంగా వైసీపీ ప్రభుత్వం కూడా బయటికి రావాల్సింది. మీరు రాజధాని కట్టరా, ఒకవేళ హైకోర్టు ఇక్కడ నుంచి తరలిస్తారా రాయలసీమకి స్పష్టంగా తెలియదు. ఎందుకంటే మీకు 101 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది పై ఎంపీలు ఉన్నారు. మీకు ఇవన్నీ స్పష్టమైన నిర్ణయం తీసుకొని కన్ఫ్యూజన్ ఆపి, అటువైపు భవన నిర్మాణ రంగంలో కార్మికులు సంక్షోభం గురయ్యారు, ల్యాడీ యజమానిని లక్షల మంది సంక్షోభానికి గురవుతున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ ఒక స్పష్టమైన విధి విధానాలు రాకపోతే మటుకు ఈ సంక్షోభం మరింత జటిలం అయిపోతూ ఉంటుంది. మేము నిజంగా జనసేన పార్టీ తరపు నుంచి ఏ ప్రభుత్వాన్ని మాకు వాడు నిజంగా సవ్యంగా పరిపాలిస్తే మాకు అసలు ఆ పని ఉండదు. మాకు వచ్చిన 100 రోజుల్లోపే మీరు ఇన్ని అవకతవకలు చేస్తా ఉంటే మేము కూర్చొని ఉండలేము, రోడ్ల మీదకి వచ్చి తీరుతాం. ఈరోజు ఇన్ని లక్షల మంది బయట ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు పొద్దున్న మేము 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మేము బయటకు వస్తున్నాం. మాకు నిజంగా ఈ ప్రభుత్వ పాలన బాగుండాలని కోరుకున్నాం, కానీ ఇంత అవకతవకలుగా చేస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. అలాగే ఇందాక చూస్తే జీవో నెంబర్ 486లో చట్టాన్ని సంరక్షించాల్సింది, మీరు చట్టాన్ని బలహీనం చేస్తున్నారంటే మీరు మీ ఆలోచన విధానం అందరికీ మాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇందాక నేను లారీ యజమానులతో కూడా మాట్లాడుతూ ఉంటే మాఫియా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఇసుక మాఫియాని మీరు ఏం మార్చలేదు. కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇందాక వాళ్ళు చెప్తా ఉంటే ఒక 2 లారీలు ఉంటే ఒంగోలు నుంచి తీసుకొస్తుంది ఇక్కడికి, ఒక 4 బైకులు, ఆ మాఫియా దాన్ని ఇసుక మాఫియా నడిపి ఒక కారులో కూర్చొని ముందు ఒక 2 బైకులు, వెనకాల ఒక 2 బైకులు, ఎవరైనా పోలీసులు ఆపితే వెంటనే ఫోన్లు వచ్చి పోలీసులు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇలా చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇసుక ఇక్కడ ఆగిపోయింది కానీ హైదరాబాద్కి పోతా ఉంది, అక్కడికి మనకి అనంతపురం నుంచి బెంగళూరుకి పోతా ఉంది, కానీ ఇక్కడ దొరకట్లేదు, ఇక్కడ పనులు లేవు. ఒకవైపు ఇసుకని తిరిగి తెలంగాణ నుంచి కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఇంత కృష్ణానది ఉండి నదులు ఇసుక తీసుకెళ్ళి మనకి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో చోటికి బలంగా మారాలి, దీని మీద ఇంక అందరూ స్పందించాలి అందరం అని చెప్పి మేము 3వ తారీఖున తీసుకున్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా ఒక రైతు పొలం మీద ఆధారపడి ఎలా బతుకుతాడు, ల్యారీ యజమానులు కూడా క్లీనర్లు కూడా వాళ్ళు వారికి అదే ఆధారం. ఈ రోజున కొత్తగా మీరు అదనంగా 6,000 తెచ్చి ఉన్న 6,000 పోగొట్టి 6,000 కొత్తవి తెమ్మని కాదు, ఉన్న 6,000 కాపాడుకుంటే ఇంకొక 6,000 తీసుకురండి, సంతోషం, మేము మీకు మద్దతు పలుకుతా మాట ఇస్తే మీకు అలాంటివి చేస్తే. అలా కాకుండా ఉన్న 6,000 తీసేసి మళ్ళీ కొత్తగా అంటే మీరు చూసేటప్పటికీ చాలా ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అస్తవ్యస్తంగా తీర్చి చెయ్యాలి రాష్ట్రాన్ని అన్న ఆలోచన విధానం కనపడుతుంది. దీని మీద మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఒకసారి, వైసీపీ నన్ను తిట్టడం కాదు మాట్లాడితే ఏదైనా మాట్లాడుతుంటే మేము చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాం. అంబటి రాంబాబు గారి కామెంట్స్ కూడా మా దృష్టికి వచ్చినాయి. మీ మీద నాకు వ్యక్తిగతంగా ఏముండదు, మీ పార్టీ మీద మీతో పెళ్లికి వచ్చాం, మేము మీ మీద గౌరవం ఉంది, మాటలు మేము ఇచ్చే మేము మాట్లాడే విధానం విధి విధానం మీద మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. అలా కాదంటే మీకు ఎన్నికలు ఎప్పుడు తొందర, మీకు 5 సంవత్సరాలు కాదు ఇంకా ముందే రావచ్చు. అవన్నీ సిద్ధ సంసిద్ధత పెట్టుకొని మాట్లాడండి, ఎలా పడితే అలా మాట్లాడద్దు, దయచేసి కొంచెం బాధ్యతగా మాట్లాడండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మీది, దయచేసి దీన్ని బాధ్యతగా మాట్లాడి మేము అడుగుతున్న వివరణ ఇచ్చి ప్రజలకు వివరణ ఇవ్వండి. భవన నిర్మాణ కార్మికుల్ని రాష్ట్ర ఆర్థికంగా ప్రయోజనం దెబ్బతింటాం, వాటిని ఆ సంక్షోభాన్ని రక్షించండి, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లేదంటే మేము 3వ తారీఖు వచ్చే సంవత్సరం అంతా మీరు ఇంకా రోడ్ల మీద ఉండే పరిస్థితి లాగా ఉంది, మీరు చేసే విధి విధానాలు చూస్తుంటే. అలాగే ఈ జియో నెంబర్ 486ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి, వీళ్ళందరి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం.